Hello friends, ఈ రోజు మీకు చూపిస్తున్న రెసిపీ గోధుమ పిండిలో బీట్రూట్ రసం కలిపి పూరీ చేసుకునే విధానం. ఈ పూరీలు ఎర్రగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గోధుమ పిండి 1/2 కేజీ, బీట్రూట్ 2 దుంపలు, 2 పచ్చిమిరపకాయలు. ముందుగా బీట్రూట్ దుంపల్ని జార్లో వేసాను. దీనికి 2 పచ్చిమిరపకాయలు దీనిలో వేసాను. ఈ రెండు కలిపి మిక్సీ పట్టాలి. దీనిలో వాటర్ యాడ్ చేస్తున్నాను, వాటర్ కలుపుతున్నాను. ఈ విధంగా బీట్రూట్ రసాన్ని పట్టుకున్నాను. పిండిలో బీట్రూట్ రసాన్ని పోస్తున్నాను. వడపోయాలి. ఒక స్పూను ఆయిల్, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా సోడా ఉప్పు 1/2 స్పూను యాడ్ చేసుకోవచ్చు. ఎందువల్లంటే పూరి చక్కగా పొంగే అవకాశం ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు మాత్రమే, కొంతమందికి సోడా ఉప్పు పడదండి. అందువల్ల ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. ఈ లోపల ఈ పూరిలోకి కూర రెడీ చేసుకుంటాం. పూరీలోకి బంగాళదుంప క్యాప్సికం కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ కూరకు కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు, క్యాప్సికం, టమాటాలు, ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి, పెరుగు, తగినంత ఉప్పు కారము, 1/2 స్పూను పసుపు. ముందుగా మూకుడు పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో బంగాళదుంపలు ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు ఎర్రగా వేగినాయి. తర్వాత క్యాప్సికం ముక్కలు ఇందులో వేయాలి. కూర ఉడికే లోపల టమాటాలు పేస్ట్ చేసుకుంటున్నాను. క్యాప్సికం కూడా మగ్గిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు క్యాప్సికం కారం ఉండదు కాబట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. దాంతోపాటు
అల్లం అల్లం కూడా వేసాను. అల్లం కూడా వేశాక ఈ విధంగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేయాలి. కొద్దిగా జీలకర్ర, బంగాళదుంపలు, క్యాప్సికం, ఉల్లిపాయలు మంచిగా ఉడికినాయండి. ఇందులో టమాటా పేస్ట్ వేస్తున్నాను. కారం తగినంత వేస్తున్నాను. పావు టీ స్పూను పసుపు. పెరుగు ఇందులో వేశాను. గరం మసాలా పొడి ఒక స్పూన్ వేస్తుంది. కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర దీనిలో వేస్తున్నాను. చివరిగా ఈ లోపల పూరీ రెడీ చేసుకుంటాను. మూకుల్లో ఆయిల్ వేస్తున్నామండి పూరీ వేయించుకోవడానికి. బీట్రూట్ పూరీలు రెడీ అయినాయండి. పూరీ రెడీ అయిపోయిందండి. ఈ క్యాప్సికం బంగాళదుంప కర్రీతోని తింటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వంటలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.